పార్టీ చేయడం మా యొక్క దేవానంద్ గారి యొక్క లీడర్షిప్ లో ఇది నిజంగా చాలా ప్రస్ఫుటమైనటువంటి భారతీయ జనతా పార్టీ వైఖరిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ వారికి కూడా తెలియజేయడం జరిగింది. ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రంగా ముందుకు తీసుకువెళ్తాం అనే విషయాన్ని కూడా వారికి స్పష్టం చేయడం జరిగింది. క్రైస్తవ మతంలో మారిన షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లు కల్పించాలని శాసనసభలో తీర్మానం చేయడం ఏకపక్ష నిర్ణయంగా భారతీయ జనతా పార్టీ భావిస్తుందనేటువంటి విషయాన్ని వారికి తెలియజేయడం జరిగింది. క్రైస్తవ మత వ్యాప్తికి రిజర్వేషన్ని ఒక ఆయుధంగా అధికార పార్టీ భావిస్తుంది, రాజకీయ దురుద్దేశంతో ఈ తీర్మానం చేయడం జరిగింది. రెండు మతాల మధ్యన చిచ్చు రగల్చాలనేటువంటి అధికార పార్టీ దురుద్దేశాన్ని స్పష్టంగా వారికి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు తాజా నిర్ణయంతో దళితులు పొందే రిజర్వేషన్లో తీవ్రంగా పోటీ ఏర్పడే అవకాశాన్ని కూడా కనిపిస్తుందనేటువంటి విషయం, అలానే హిందూ దళితులకి ఇది నష్టపోయేటువంటి అవకాశం ఉంటుందని, ఇది క్రిస్టియానిటీని ప్రోత్సహించడమే అనే విషయాన్ని వారికి మేము స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం పరిధి దాటినప్పుడు ఇది సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న సందర్భంలో, బాలకృష్ణ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంలో, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తన వైఖరిని స్పష్టం చేసిన సందర్భంలో ఇది ఏ విధంగా ఈ తీర్మానంకి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని ఇప్పుడు గవర్నర్గా మీకు నియంత్రించేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని తప్పకుండా నియంత్రించాలని వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. గవర్నర్ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కల్పించబడిన రాజ్యాంగబద్ధమైన హక్కు కాబట్టి గౌరవాన్ని గవర్నర్ గారి దృష్టిలో ఈ అంశాన్ని ఉంచాం. వారు తప్పకుండా మా అంశాన్ని పాజిటివ్గా వారు వినడం జరిగింది. అయితే రాజకీయ ప్రజాస్వామ్య విలువలు వ్యవస్థలు ఇది నిర్వీర్యం చేస్తున్నాయి. ఇదే అంశాన్ని రాజ్యాంగ విరుద్ధంగా చేసిన ఈ తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సమర్థించడానికి కూడా విస్మయాన్ని భారతీయ ఓకేనా ఓకేనా గవర్నర్ గారిని కలిసిన సందర్భంలో మార్చి 24వ తేదీన చేసినటువంటి అసెంబ్లీ తీర్మానం క్రైస్తవుల్ని ఎస్సీ రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి అంశాన్ని గవర్నర్ గారితో అంబేద్కర్ ఆలోచన విధానానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్మానం చేయడం, మతం పేరుతో రిజర్వేషన్లు శాసనసభలో తీర్మానం చేయడాన్ని తీవ్రంగా ప్రశ్నించడం జరిగింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రిజర్వేషన్ల తీర్మానం చేయడాన్ని బీజేపీ చాలా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకుందనేటువంటి విషయాన్ని వారికి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క తీర్మానాన్ని, ఈ యొక్క ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా దళిత మోర్చా ఏదైతే చేయడం మా యొక్క దేవానంద్ గారి యొక్క లీడర్షిప్లో ఇది నిజంగా చాలా ప్రస్ఫుటమైనటువంటి భారతీయ జనతా పార్టీ వైఖరిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ వారికి కూడా తెలియజేయడం జరిగింది. ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రంగా ముందుకు తీసుకువెళ్తాం అనే విషయాన్ని కూడా వారికి స్పష్టం చేయడం జరిగింది. క్రైస్తవ మతంలో మారిన షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లు కల్పించాలని శాసనసభలో తీర్మానం చేయడం ఏకపక్ష నిర్ణయంగా భారతీయ జనతా పార్టీ భావిస్తుందనేటువంటి విషయాన్ని వారికి తెలియజేయడం జరిగింది. క్రైస్తవ మత వ్యాప్తికి రిజర్వేషన్ని ఒక ఆయుధంగా అధికార పార్టీ భావిస్తుంది, రాజకీయ దురుద్దేశంతో ఈ తీర్మానం చేయడం జరిగింది. రెండు మతాల మధ్యన చిచ్చు రగల్చాలనేటువంటి అధికార పార్టీ దురుద్దేశాన్ని స్పష్టంగా వారికి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు తాజా నిర్ణయంతో దళితులు పొందే రిజర్వేషన్లో తీవ్రంగా పోటీ ఏర్పడే అవకాశాన్ని కూడా కనిపిస్తుందనేటువంటి విషయం, అలానే హిందూ దళితులకి ఇది నష్టపోయేటువంటి అవకాశం ఉంటుందని, ఇది క్రిస్టియానిటీని ప్రోత్సహించడమే అనే విషయాన్ని వారికి మేము స్పష్టంగా
తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం పరిధి దాటినప్పుడు ఇది సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న సందర్భంలో బాలకృష్ణ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తన వైఖరిని స్పష్టం చేసిన సందర్భంలో ఇది ఏ విధంగా ఈ తీర్మానంకి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని ఇప్పుడు గవర్నర్గా మీకు నియంత్రించేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని తప్పకుండా నియంత్రించాలని వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. గవర్నర్ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కల్పించబడిన రాజ్యాంగబద్ధమైన హక్కు కాబట్టి గౌరవాన్ని గవర్నర్ గారి దృష్టిలో ఈ అంశాన్ని ఉంచాం. వారు తప్పకుండా మా అంశాన్ని పాజిటివ్గా వారు వినడం జరిగింది. అయితే రాజకీయ ప్రజాస్వామ్య విలువలు వ్యవస్థలు ఇది నిర్వీర్యం చేస్తున్నాయి. ఇదే అంశాన్ని రాజ్యాంగ విరుద్ధంగా చేసిన ఈ తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సమర్థించడానికి కూడా విస్మయాన్ని భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేస్తుంది. గతంలోనే మేము ఈ తీర్మానం చేశామనేటువంటి విషయాన్ని మరొకసారి వారు పునరుద్ఘాటించడం మత రాజకీయాల్ని ఉభయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. ఇవి ఏ విధంగాను కూడా రాష్ట్ర అభివృద్ధికి సరైనటువంటి సంకేతం కాదని టీడీపీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ఈ రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచే వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకట్ట వేస్తాం, మీరు అడ్డుకట్ట వేయాలని మేము ఆశిస్తున్నామనేటువంటి విషయాన్ని వారికి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. గవర్నర్ గారిని కలిసిన సందర్భంలో మార్చి 24వ తేదీన చేసినటువంటి అసెంబ్లీ తీర్మానం క్రైస్తవుల్ని ఎస్సీ రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి అంశాన్ని గవర్నర్ గారితో అంబేద్కర్ ఆలోచన విధానానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్మానం చేయడం, మతం పేరుతో రిజర్వేషన్లు శాసనసభలో తీర్మానం చేయడాన్ని తీవ్రంగా ప్రశ్నించడం జరిగింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రిజర్వేషన్ల తీర్మానం చేయడాన్ని బీజేపీ చాలా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకుందనేటువంటి విషయాన్ని వారికి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క తీర్మానాన్ని ఈ యొక్క ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా దళిత మోర్చా ఏదైతే చేయడం మా యొక్క దేవానంద్ గారి యొక్క లీడర్షిప్లో ఇది నిజంగా చాలా ప్రస్ఫుటమైనటువంటి భారతీయ జనతా పార్టీ వైఖరిగా మీ అందరికి కూడా తెలియజేస్తూ వారికి కూడా తెలియజేయడం జరిగింది. ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రంగా ముందుకు తీసుకువెళతాం అనే విషయాన్ని కూడా వారికి స్పష్టం చేయడం జరిగింది. క్రైస్తవ మతంలో మారిన షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లు కల్పించాలని శాసనసభలో తీర్మానం చేయడం ఏకపక్ష నిర్ణయంగా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి విషయాన్ని వారికి తెలియజేయడం జరిగింది. క్రైస్తవ మత వ్యాప్తికి రిజర్వేషన్ని ఒక ఆయుధంగా అధికార పార్టీ భావిస్తుంది, రాజకీయ దురుద్దేశంతో ఈ తీర్మానం చేయడం జరిగింది. రెండు మతాల మధ్యన చిచ్చు రగల్చాలనేటువంటి అధికార పార్టీ దురుద్దేశాన్ని స్పష్టంగా వారికి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు తాజా నిర్ణయంతో దళితులు పొందే రిజర్వేషన్లో తీవ్రంగా పోటీ ఏర్పడే అవకాశాన్ని కూడా కనిపిస్తుందనేటువంటి విషయం, అలానే హిందూ దళితులకి ఇది నష్టపోయేటువంటి అవకాశం ఉంటుందని, ఇది క్రిస్టియానిటీని ప్రోత్సహించడమే అనే విషయాన్ని వారికి మేము స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం పరిధి దాటినప్పుడు ఇది సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న సందర్భంలో బాలకృష్ణ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తన వైఖరిని స్పష్టం చేసిన సందర్భంలో ఇది ఏ విధంగా ఈ తీర్మానంకి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని
ఇప్పుడు గవర్నర్గా మీకు నియంత్రించేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని తప్పకుండా నియంత్రించాలని వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. గవర్నర్ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కల్పించబడిన రాజ్యాంగబద్ధమైన హక్కు కాబట్టి గౌరవాన్ని గవర్నర్ గారి దృష్టిలో ఈ అంశాన్ని ఉంచాం. వారు తప్పకుండా మా అంశాన్ని పాజిటివ్గా వారు వినడం జరిగింది. అయితే రాజకీయ ప్రజాస్వామ్య విలువలు వ్యవస్థలు ఇది నిర్వీర్యం చేస్తున్నాయి. ఇదే అంశాన్ని రాజ్యాంగ విరుద్ధంగా చేసిన ఈ తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సమర్థించడానికి కూడా విస్మయాన్ని భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేస్తుంది. గతంలోనే మేము ఈ తీర్మానం చేశామనేటువంటి విషయాన్ని మరొకసారి వారు పునరుద్ఘాటించడం, మత రాజకీయాల్ని ఉభయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి, ఇవి ఏ విధంగానూ కూడా రాష్ట్ర అభివృద్ధికి సరైనటువంటి సంకేతం కాదని టీడీపీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ఈ రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచే వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకట్ట వేస్తాం, మీరు అడ్డుకట్ట వేయాలని మేము ఆశిస్తున్నామనేటువంటి విషయాన్ని వారికి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఓకేనా? ఓకేనా? గవర్నర్ గారిని కలిసిన సందర్భంలో మార్చి 24వ తేదీన చేసినటువంటి అసెంబ్లీ తీర్మానం క్రైస్తవుల్ని ఎస్సీ రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి అంశాన్ని గవర్నర్ గారితో అంబేద్కర్ ఆలోచన విధానానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్మానం చేయడం, మతం పేరుతో రిజర్వేషన్లు శాసనసభలో తీర్మానం చేయడాన్ని తీవ్రంగా ప్రశ్నించడం జరిగింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రిజర్వేషన్ల తీర్మానం చేయడాన్ని బీజేపీ చాలా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకుందనేటువంటి విషయాన్ని వారికి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క తీర్మానాన్ని ఈ యొక్క ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా దళిత మోర్చా ఏదైతే చేయడం మా యొక్క దేవానంద్ గారి యొక్క లీడర్షిప్లో ఇది నిజంగా చాలా ప్రస్ఫుటమైనటువంటి భారతీయ జనతా పార్టీ వైఖరిగా మీ అందరికి కూడా తెలియజేస్తూ వారికి కూడా తెలియజేయడం జరిగింది. ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రంగా ముందుకు తీసుకువెళతాం అనే విషయాన్ని కూడా వారికి స్పష్టం చేయడం జరిగింది. క్రైస్తవ మతంలో మారిన షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లు కల్పించాలని శాసనసభలో తీర్మానం చేయడం ఏకపక్ష నిర్ణయంగా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి విషయాన్ని వారికి తెలియజేయడం జరిగింది. క్రైస్తవ మత వ్యాప్తికి రిజర్వేషన్ని ఒక ఆయుధంగా అధికార పార్టీ భావిస్తుంది, రాజకీయ దురుద్దేశంతోనే ఈ తీర్మానం చేయడం జరిగింది. రెండు మతాల మధ్యన చిచ్చు రగల్చాలనేటువంటి అధికార పార్టీ దురుద్దేశాన్ని స్పష్టంగా వారికి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు తాజా నిర్ణయంతో దళితులు పొందే రిజర్వేషన్లో తీవ్రంగా పోటీ ఏర్పడే అవకాశాన్ని కూడా కనిపిస్తుందనేటువంటి విషయం, అలానే హిందూ దళితులకి ఇది నష్టపోయేటువంటి అవకాశం ఉంటుందని, ఇది క్రిస్టియానిటీని ప్రోత్సహించడమే అనే విషయాన్ని వారికి మేము స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం పరిధి దాటినప్పుడు ఇది సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న సందర్భంలో బాలకృష్ణ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తన వైఖరిని స్పష్టం చేసిన సందర్భంలో ఇది ఏ విధంగా ఈ తీర్మానంకి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని ఇప్పుడు గవర్నర్గా మీకు నియంత్రించేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని తప్పకుండా నియంత్రించాలని వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. గవర్నర్ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కల్పించబడిన రాజ్యాంగబద్ధమైన హక్కు కాబట్టి గౌరవాన్ని గవర్నర్ గారి దృష్టిలో ఈ అంశాన్ని ఉంచాం. వారు తప్పకుండా మా అంశాన్ని పాజిటివ్గా వారు వినడం జరిగింది. అయితే రాజకీయ ప్రజాస్వామ్య విలువలు వ్యవస్థలు ఇది నిర్వీర్యం చేస్తున్నాయి. ఇదే అంశాన్ని
రాజ్యాంగ విరుద్ధంగా చేసిన ఈ తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సమర్థించడానికి కూడా విస్మయాన్ని భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేస్తుంది. గతంలోనే మేము ఈ తీర్మానం చేశామనేటువంటి విషయాన్ని మరొకసారి వారు పునరుద్ఘాటించడం, మత రాజకీయాల్ని ఉభయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి, ఇవి ఏ విధంగాను కూడా రాష్ట్ర అభివృద్ధికి సరైనటువంటి సంకేతం కాదని టీడీపీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ఈ రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచే వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకట్ట వేస్తాం, మీరు అడ్డుకట్ట వేయాలని మేము ఆశిస్తున్నామనేటువంటి విషయాన్ని వారికి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఓకేనా? గవర్నర్ గారిని కలిసిన సందర్భంలో మార్చి 24వ తేదీన చేసినటువంటి అసెంబ్లీ తీర్మానం క్రైస్తవుల్ని ఎస్సీ రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి అంశాన్ని గవర్నర్ గారితో అంబేద్కర్ ఆలోచన విధానానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్మానం చేయడం, మతం పేరుతో రిజర్వేషన్లు శాసనసభలో తీర్మానం చేయడాన్ని తీవ్రంగా ప్రశ్నించడం జరిగింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రిజర్వేషన్ల తీర్మానం చేయడాన్ని బీజేపీ చాలా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకుందనేటువంటి విషయాన్ని వారికి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క తీర్మానాన్ని, ఈ యొక్క ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా